हैंड लेफ्ट है ना, ये हैंड फोल्ड फोल्ड चाहिए गिट्टिया। एक हैंड फोल्ड है, ये द हैंड फोल्ड लग गिट्टिया, ठीक लग लग बड़ी करके लागू प्रिंट लग प्रिंट के लाग मंडे चेतन दे रुकता होती घुसना दी सुचेरा बॉडी मत मैंने क्या होंगे अरे याना कुंडे हार्ड है कंटिन्यूशन हार्ड है और कुछ मजिल से कांडल लगना रहता है अब बालम में लाग को अपना लगेनी यार चार कस्टम है बॉडी ला याना कुछ टेस्ट है ये वेट अंता लॉन्ग उच्च से सीट में बढ़ पे केंद्र के गुंज तो अरे ना सुनते लाग अरे ना हैंड फोल्ड रही हाँ बोल गया ఇప్పుడు ఆచే పైకి లేపు అది అది ఈ హ్యాండ్ ఫోల్డ్ మళ్ళీ అది సూపర్ అంతే చాలు దిగు మళ్ళీ అటు బాడీ ఈ కాలు దింపు అర్లే ఈ కాలు దింపు ఇవ్వకలరా అది ఈ హ్యాండ్ ఫోల్డ్ ఉంచుకో ఆ కాలు దింపు అంతే ఇంకొక సూపర్ క్లాప్ అర్థమైందా హ్యాండ్ ఫోల్డ్ ఎంత బాగుంటే బాడీ అంత ఈజీగా తినగలుగుతుంది కేట్ కాలు సూపర్ చాలు వావ్ చాలు చాలు దిగు అల్లడిచు అరే అరే కాలు పోలిన వీటి దిగాల డైరెక్ట్ చాలు చాలు దిగు డివాడే చెయ్యి బెల్ట్ లేదు కదా ఎందుకు రిస్క్ ఎందుకు చాలు మళ్ళీ ఓపుకుంటే మళ్ళీ తోస్తున్నావు కాలు తొయ్యకు దిగు చాలు దిగు చిన్నగా దిగు చిన్నగా కూల్గా బాడీ ఎటన్ కోల్డ్ మిస్ అవ్వద్దు కంట్రోల్ సూపర్ క్లాప్స్ అయితే పై హ్యాండ్ని పూర్తిగా రిలీజ్ చేయి మజిల్ ఫ్రీ అవ్వాలి కదా ఇలా లాగుతున్నావు లాగినంతసేపు మజిల్ మీద ప్రెజర్ ఉంటుంది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈ మజిల్ ఈ విధంగా ప్రెజర్లోనే వెళ్తుంది దిగేటప్పుడు ఏం చేయాలి నువ్వు ఇలా పైకి అంటావు చూసావా పైకి అన్నప్పుడు పూర్తిగా రిలీజ్ చేయాలి అప్పుడు మజిల్ రిలాక్స్ అవుతుంది ఎక్కువసేపు నువ్వు ఎక్కి దిగాలంటే ఇదే అట్లా కాకుండా కొంతమంది ఉంటారు చూడు కంటిన్యూషన్ ఇలా మజిల్స్ బిర్రగా పట్టుకొని ఎక్కుతారు అలా ఎక్కితే తొందరగా స్ట్రెయిన్ అయిపోతారు అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో ఫ్రీ అవుతున్నాయి పూర్తిగా హ్యాండ్ పైకి ఎక్కేటప్పుడు ఎందుకేటప్పుడు అంటే నెలప్పుడు ఫ్రీ అయిపోవాలి ఫ్రీ అయిపోవాలి కానీ ఇది పట్టుకోవాలి ఫింగర్స్తో పట్టుకోవాలి ఫింగర్స్తో పట్టుకోవాలి మధ్యలో మాత్రం ఫ్రీ అవ్వాలి